स्वागत पल कार्यकर्ता अंदर की पेर पेर ना ना उदयपूर्वक नमस्कार उत्साह उत्तेजन चूस्टे इरवे नाग लस इक रपरपला कुंगनूर कुंगम्मा वीर महिला आनाडु पेद प्रजल की दाहं तीर्चेदा की ఒక చెరువు కట్టింది ఆ వీర వనిత ఆ నాడు పెద్దెత్తున వర్షాలు వస్తే ఆ చెరుకి గండుబడింది ఆమ జీవితాన్ని త్యాగం చేసి కుంగనూరు ప్రజల్ని ఆ నాడు ఆమ కాపాడింది కుంగమ్మ త్యాగం చేసిన ఈ గడ్డపైన నేను పాదయాత్ర చేస్తాం నా అదృష్టంగా భావిస్తున్నాను యువగలం 400 రోజులు పాదయాత్ర 33 రోజులే అయినాయి ఈ 33 రోజులు దెబ్బకి ప్యాలెస్ పిల్లి టీవీలు బద్దలు కొడుతున్నాడు ఈ లోకేష్ గొంతు నొక్కేదానికి 1000 మంది పోలీసులు 20 మంది ఎస్ఐలు 10 మంది సిఐలు 6గురు డిఎస్పిలు వజ్ర వాహనం ఇంటెలిజెన్స్ అధికారులు ఎందుకయ్యా ఈ లోకేష్ చూస్తే భయం ఎందుకయ్యా బ్రదర్ జగన్ ఈ లోకేష్ చూస్తే నీకు వణుకొస్తుంది ఈ రోజు అడగడుగునా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు యువత విద్యార్థి రైతులు మహిళలు కార్మికులు ప్రభుత్వ ఉద్యోగస్తులు చివరికి పోలీస్ సోదరులు కూడా ఈ ప్రభుత్వం చేతుల్లో బాధితులు అందుకే చెప్తున్నా జగన్ రెడ్డికి జగన్ నేను టెర్రరిస్ట్ కాదు నేనొక వారియర్ని జగన్ కి నేను రివర్స్ ఆఫర్ ఇస్తున్నానండి నేను అడిగిన దానిపైన గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వండి నా సౌండ్ వెహికల్ ఇస్తా నా మైక్ ఇస్తా నేను నుంచున్న స్టూల్ కూడా మీకు తిరిగిస్తా ఆనాడు ఊరూరు తిరుగుతా నిరుద్యోగులకి మీరు హామీ ఇచ్చారు 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు ఒక్క ఆర్డర్ ఇవ్వండి నేను నా మైక్ వెహికల్ రిటర్న్ గిఫ్ట్ గా నీకు ఇస్తా ఆనాడు నిరుద్యోగ యువతకి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాను 4 సంవత్సరాలు ఎట్టుకోపోయింది 5వ సంవత్సరం జాబ్ క్యాలెండర్ నా సౌండ్ వెహికల్ రిటర్న్ గిఫ్ట్ గా ఇస్తా 6,500 కానిస్టేబుల్ పోస్టులు మీరు భర్తీ చేస్తున్నారు ఒక్క పోస్ట్ కూడా చేయలేదు ప్రతి సంవత్సరం 6,500 పోస్టులు అంటే 5 సంవత్సరాల 32,500 పోస్టులు అయి భర్తీ చేయండి నా సౌండ్ వెహికల్ రిటర్న్ గిఫ్ట్ గా ఇస్తా మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తున్నారు ఆయన భర్తీ చేసింది 0 ఒక్క గవర్నమెంట్ ఆర్డర్ జగన్ నా సౌండ్ వెహికల్ నేను నీకు రిటర్న్ గిఫ్ట్ గా ఇస్తా ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగ యువతీయులకు నేను హామీస్తున్నా 2024 మేలో చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం చేస్తాం ఖాయం 2025 జనవరికి జాబ్ క్యాలెండర్ విడుదల చేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా నేను హామీస్తున్నా జగన్ మహిళలు కూడా హామీ ఇచ్చినావు 45 సంవత్సరాలు నిండిన
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తానో. ఏమైందది? గోవిందా గోవిందా. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి అమ్మ ఒడి ఇస్తాను. ఏమైంది? గోవిందా గోవిందా. ఇంకా పక్కన మహిళలకి సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పినాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతా అన్నాడు. ఏమైంది మద్యపాన నిషేధం? గోవిందా గోవిందా. అందుకే మళ్ళీ చెప్తున్నా, ఈ మూడిటి పైన ఒక జియో ఈ జగన్, నా మైక్ నీకు రిటర్న్ గిఫ్ట్ గా ఇస్తా. నాకు అవసరంలా ఈ మైకే ఇస్తా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు మహిళలు అధికంగా బాధపడేది నిత్యావసర సరుకుల ధరలు. ఆ ధరలు భూమి మీద తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభాముగా నేను ఇస్తున్నా హామీ. నా స్టూల్ గురించి కూడా చెప్పాలి కదా జగన్. ఇంకొక ఆర్డర్ సిపిఎస్ రద్దు. ఆ ఆర్డర్ నా స్టూల్ కూడా రిటర్న్ గిఫ్ట్ గా నీకు ఇస్తా. పోలీస్ సోదరులు కూడా ఆలోచించాలా, మీ సరెండర్లు పెండింగ్ ఉన్నాయి, 8 టీఏడిఏలు పెండింగ్ ఉన్నాయి, మీ మెడికల్ బిల్స్ రీఎంబర్స్మెంట్ కూడా పెండింగ్ ఉంది. అయి రేపు మేము వచ్చే తీర్చాలి స్వామి, మేమే తీర్చాలి. ఆలోచించండి, వాళ్ళ మాటిని దొంగ కేసులు మట్టుకు మా పైన పెట్టదండి. ఎందుకంటే మేము రేపు అధికారంలోకి వస్తున్నాం, జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తాం. ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని సర్వీస్ నుంచి తొలగించే బాధ్యత నేను తీసుకుంటా. గత 33 రోజులుగా నేను పాదయాత్ర చేస్తుంటే ఒక విషయం తెలుసుకున్నా, అది ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూసినా గంజాయి. గూగుల్కి వెళ్ళి కొట్టండి, గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఏది అని. ఆంధ్రప్రదేశ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ దేంట్లో నంబర్ వన్ ఉందంటే అది గంజాయిలో. ఈరోజు ఈ వైకాపా నాయకులు 10వ తరగతి పిల్లల్ని గంజాయి డీలర్లుగా మార్చేస్తున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఒక తల్లి వచ్చి చెప్పింది, అయ్యా నాకు కూతురుంది, గత 2 నెలలుగా గంజాయికి వైకాపా నాయకులు అలవాటు చేశారు, ఆమె నా చేతుల నుంచి ఎక్కడ పోతుందా బాధతో కాలేజ్ మానేసి నేను ఇంట్లో పెట్టుకున్నాను మా అమ్మాయిని. ఇప్పుడు కనీసం డీ అడిక్షన్ సెంటర్లు లేవు, ఆమె కావాల్సిన మందులు కొల్లాలంటే డబ్బులు లేవు, మీరు న్యాయం చేయండి అని ఆమె కోరింది. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 40,000 కోట్ల విలువైన గంజాయిని ధ్వంసం చేశాం మనం. బాబు గారంటే ఈ గంజాయి డీలర్లకి భయం వణుకు. ఇప్పుడు ఏకంగా వైకాపా నాయకులే అడుగడుగున గంజాయి అమ్మే పరిస్థితి. ఇది చూసే నిన్న నేను కేంద్రంలో ప్రధానమంత్రి గారికి, హోంమంత్రి గారికి, నర్కాటిక్స్ బ్యూరోకి నేను లెటర్ రాశా, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న గంజాయి పైన యుద్ధం మీరు ప్రకటించండి అని. కానీ తిరుపతి ఎస్పీ గారు ఉన్నారు, పరమేశ్వర్ రెడ్డి గారు, నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఆయనకి ఎందుకు అంత భయం వచ్చిందో నాకు తెలియదు. ప్రెస్ మీట్ పెట్టి లోకేష్ తప్పుడు చెప్తున్నాడు, ఎక్కడ గంజాయి దొరకట్లేదు ఆయన అంటాడు. కరెక్ట్ గా ఆయన ప్రెస్ మీట్ పెట్టిన సమయంలో చంద్రగిరిలో ప్రభుత్వ పాఠశాలలో గంజాయి దొరికింది. ఎస్పీ గారు గంజాయిని ప్రెస్ మీట్ ద్వారా అంత తేలిగ్గా నియంత్రిస్తాం కాదు. ఈ గంజాయి ఈరోజు ప్రతి వీధిలో గ్రామాల్లో వచ్చిందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి. అందుకే ముద్దుగా ఆయన పేరు పెట్టిన ఈరోజు గంజాయి మోహన్ అని. అవునా కాదా? గంజాయి మోహన్ అది ఆయన పేరు ఈరోజు. 4 సంవత్సరాలుగా ఈ గంజాయి మోహన్ బయటికి రాలేదండి.
తాడపల్లి ప్యాలెస్ లో పడుకున్నాడు. నిన్న చూసా వైజాగ్ వెళ్ళాడు. అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్ అని అవునందండి. ఓయ్ ఆంధ్రప్రదేశ్ కి చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి, చాలా అవకాశాలు ఉన్నాయి, కానీ ఆంధ్రప్రదేశ్ కి డిసడ్వాంటేజే ఈ గంజాయి మోహన్. ఈ గంజాయి మోహన్ ముఖ్యమంత్రిగా దిగిన వెంటనే పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి. మీరు చూడండి, ఆనాడు పీపీఏ రద్దు చేశారు, ఈయన చేతకాంతనం వల్ల లూలు, రిలయన్స్, జాకీ, అమర్ రాజా, హెచ్ఎస్బిసి, కియా అనుబంధ పరిశ్రమలు, ఫాక్స్కాన్ ఇవన్నీ పారిపోయినాయి. నాకు ఈరోజు బాధ చేసేది ఏంటో తెలుసా, ఆ రోజు నేను కష్టపడి ఆంధ్ర రాష్ట్రానికి ఫాక్స్కాన్ తీసుకొచ్చా. వీళ్ళ చేతకాంతనం వల్ల నిన్న తెలంగాణతో ఒప్పందం కుదుర్చుకుని 100,00,000 మందికి ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించినారు.